నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీ న్యూస్. నేను సోనియా. బుల్టన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సంగారెడ్డి జిల్లా రాయకోడి మండలంలో పర్యటించి పలు పనులను ప్రారంభించిన మంత్రి దామోదర రాజు నరసింహ. కరీంనగర్, ఆదర్శ్ నగర్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పుస్తక పఠనం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ ను శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్లా ఎలయ్య. ఘనంగా జరిగిన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. రైట్, ఇక డీటెయిల్స్ చూస్తే, సంగారెడ్డి జిల్లా రాయకోడి మండలం కర్చల్, యూసఫ్పూర్, ధర్మాపూర్, అల్లాపూర్ గ్రామాల్లో మంత్రి దామోదర్ రాజనరసింహ పర్యటించారు. ఎత్తిపోతల పథకాలను రైతులు పాటించక అతీతంగా కమిటీని ఏర్పాటు చేసుకుని మరింత అభివృద్ధి చెందాలని మంత్రి అన్నారు. 12 సంవత్సరాల క్రితం నిర్మించిన బోగులాంపల్లి ఎత్తిపోతల పథకంను పట్టించుకునేవారు లేక శిథిలావస్థకు చేరిందని, తిరిగి ఎత్తిపోతల పథకం నడవడానికి వీలుగా 2,16,00,000తో ఎత్తిపోతల పథకం మరమ్మతు పనులు, అదనపు గ్రావిటీ పైప్ లైన్ ఏర్పాటుకు పనులు చేపట్టినట్లు తెలిపారు. సార్ కరీంనగర్, ఆదర్శ్ నగర్ అగ్ని ప్రమాద ఘటన స్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అగ్ని ప్రమాదం తీవ్ర స్థాయిలో జరిగిందని, ఈ ఘటనలో నష్టపోయిన వారంతా రోజువారీ కూలీలేనని ప్రభుత్వం తరఫున ఆదుకుంటామన్నారు. రాజీ గృహగల్ప, ఇందిరమ్మ ఇండ్లలో అవకాశం ఉన్న చోట నివాస సదుపాయం కల్పిస్తామని అన్నారు. బతికే ఒక 17 కుటుంబాలు నిన్న అందరూ కూడా సమక్క సారక్క టెంపుల్ పోయిన సందర్భంలో వాళ్ళు నివసించే గుడిసెల్లో అగ్ని ప్రమాదం జరిగి మొత్తం ఉన్నటువంటి కొద్దో గొప్ప ఆస్తి కావచ్చు, వాళ్ళ యొక్క సామాగ్రి కావచ్చు, బట్టలు కావచ్చు, సర్టిఫికెట్లు కావచ్చు, అన్నీ కూడా కాల్పోయినాయి. నిన్న అధికారులు రావడం జరిగింది. వెంటనే వాళ్ళందరికీ తాత్కాలికంగా వసతి భోజన సౌకర్యాలు కల్పించడంతో పాటుగా పక్క గృహ నిర్మాణం సంబంధించి జిల్లా అధికార యంత్రాంగంతో మాట్లాడి వాళ్ళ యొక్క ఉన్నటువంటి పరిస్థితుల్లో వారికి సహకారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటే తప్పకుండా వారి యొక్క పరిస్థితి చాలా కాలం ఇక్కడ ఉంటుంది. ల్యాండ్ సంబంధించి ఇష్యూ కూడా ఉందంటున్నారు. లేదా రాజీవ్ సభగృహంలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడైనా వాళ్ళకు వసతి కల్పించే విధంగా చర్య తీసుకునే ప్రయత్నం చేస్తే ఇది ఒక దాని తర్వాత ఇది అందరు కూడా రోజువారీ పనిచేసుకుంటున్నారు. పాపం వాళ్ళందరికీ కూడా మరి తప్పకుండా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మనిషిలోని సకల రుగ్మతలకు విరుగుడు పుస్తకమే అని సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తెలిపారు. సంగారెడ్డిలో నవతెలంగాణ పబ్లికేషన్స్ ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనను ఎమ్మెల్యే సందర్శించారు. పుస్తక ప్రదర్శనను సందర్శించి సాహిత్యాన్ని కొనుగోలు చేయడంతో పాటు ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ సందర్భంగా గోరఖ్పూర్ ఆసుపత్రి ఘోర విషాదం అన్న పుస్తకాన్ని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ చక్రపాణి, సీనియర్ జర్నలిస్ట్ పివి రావుతో కలిసి ఆవిష్కరించారు.
రాజ్యసభ సభ్యుడికి ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా అనిల్ కుమార్ యాదవ్ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ బీలాయలయ్య మాట్లాడుతూ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల కురుమలు 99% ఓటు వేసి గెలిపించారన్నారు. రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గొల్ల కురుమలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే గొల్ల కురుమల అభివృద్ధి జరుగుతుందని, గొల్ల కురుమలకు పెద్దపీట వేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్ లో గొల్ల కురుమలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా 90% ఓట్లేసి గెలిపించారు. రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గొల్ల కురుమలు 99% కాంగ్రెస్ ఓటేయడం సిద్ధంగా ఉన్నారు. తల్లి సోనియమ్మకు, జాతీయ అధ్యక్షుడు ఖార్గే గారికి, ప్రియతమ నాయకుడు భావి ప్రధాని రాహుల్ గాంధీ గారికి, అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా గొల్ల కురుమల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ రుణపడి ఉంటాం, కాంగ్రెస్ పార్టీ తోటే గొల్ల కురుమలకు అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఇలా గొల్ల కురుమలకు పెద్దపీట వేసినందుకు మరొకసారి అధిష్టానానికి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్రాక్షారామ శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్ర రాష్ట్ర మంత్రి చెల్లిబోని వేణుగోపాలకృష్ణ మరియు జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు మాట్లాడుతూ భక్తులకు కావలసిన అన్ని సౌకర్యాలు కల్పించామని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని తెలియజేశారు. ఇసుక వేయగలిగాను. దానితో పాటుగా ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మన ఆలయం, ఏ చిన్న పని చేసినా ఆర్కియాలజీలో అవంతరాలు వస్తాయి. అటువంటిది అమ్మవారిని ఒకసారి కోరుకున్నాం, అయ్యవారిని ఒకసారి కోరుకున్నాం, కానీ స్థాయికులు అస్తమానం ఆయన ప్రసాద వితరణ చేస్తాడు, ఆయనకే అవకాశం ఇవ్వాలని చెప్పి ఆ రెడ్డి గారికి ఇవ్వడం వల్ల అన్నప్రసాద మందిరం ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోగలం. అంతర్వేద క్షేత్రంలో లక్ష్మీ నరసింహుడు యొక్క కళ్యాణం జరిగింది. ఈరోజు ముగ్గురు మూర్తులు కొరవే ఏకకాలంలో కళ్యాణం చేసుకుంటా ఉన్నారు. ఇవాళ కళ్యాణమూర్తుల్ని వీక్షిస్తున్నాం, కాంక్షిస్తున్నాం. వారిని మరలా వచ్చే సంవత్సరానికి ఇంకా వైభవంగా చూడండి. సంవత్సర కాలంలో అనేక రూపాల్లో స్వామివారు మనకి ఈ సంవత్సరం ప్రత్యేకమైన పూల అలంకారాన్ని కూడా చేశాం. అదేవిధంగా ఈ సంవత్సరం ఎన్నడూ లేని విధంగా స్టేజ్ డెకరేషను అలాగే ఏర్పాట్లు అన్నీ కూడా అత్యంత ఘనంగా చేశాం. ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడానికి జిల్లా నలుమూల నుంచి వేలాది సంఖ్య భక్తులు వస్తున్నారు, మీరు చూస్తున్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా అధికారులు అలాగే రాజకీయ నాయకులు ప్రముఖులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా ఏ విధమైన అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం. వారందరూ కూడా కళ్యాణం అనంతరం తీర్థప్రసాదాలు అలాగే తలంబురాలు ముత్యాలు అన్నీ కూడా వితరణ చేయడానికి క్యూ లైన్లు పెట్టి తొక్కు స్లాట్ కడగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం, ఈ సందర్భంగా పోలీసు వారు అందరూ కూడా మాకు సహకరిస్తారు. విజయ సంకల్ప యాత్ర నేపథ్యంలో వికారాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు మాధవరెడ్డి ఆధ్వర్యంలో హరిత రిసార్ట్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ నాయకులు రాణి రుద్రమ, చెవేల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, పార్టీ ముఖ్య నాయకులతో కలిసి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెవేల పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి దిక్కులేకుండా పోయిన పార్టీ నుండి అభ్యర్థిని తీసుకొచ్చి పోటీలో పెట్టారని ఎద్దేవా చేశారు. మీకు తెలిసిందే ఎలాంటి పరిస్థితి ఉన్నది, గ్రామాల్లో ఏముంది, ఏంది, ఎలా జరిగింది. ఇవాళ ఇంతకుముందు మాజీ పార్లమెంటు సభ్యులుగా ఉన్నటువంటి విశ్వేశ్వరరెడ్డి గారు ఎలా చేశారు పని, ఇప్పుడు గతంలో ఎంత దగ్గరికి వచ్చిన తర్వాత విజయము చేజారిపోయిందో అందరికీ తెలుసు. ఇకపోతే మహబూబ్నగర్లో అక్కడ యోధన్ యోధులు ఉన్నారు, అరుణగారు ఉన్నారు, ఖచ్చితంగా అక్కడ కూడా విజయం సాధిస్తారు. అంటే మరొక్కసారి తెలంగాణ ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారికి మరొక్క ఓటమి చురుక అంటే అవకాశం ఈ 60 రోజుల్లోనే ఉంది. ఇది నిజం. ఇకపోతే చేవెళ్ళలో కాంగ్రెస్ పార్టీకి పార్లమెంటును తీసుకొని ఆయన ఇవాళ మళ్ళీ కొత్త వ్యక్తులను తీసుకొస్తున్నారు. మరి పాత వ్యక్తులు ఏం చేస్తారనేది ఇక వాళ్ళ సొంత విషయం, అది వేరుగా. ఇక్కడ ఉన్నటువంటి మాజీ పార్లమెంట్ సభ్యులు విశ్వేశ్వరరెడ్డి గారు, ఆయన కుటుంబ చరిత్ర అయినా, ఆయన ఉందాతనము, మాట్లాడే విధానము, ఆయన ఆలోచన విధానము అందరికీ తెలిసింది. కాబట్టి ఉన్నటువంటి వాళ్ళు లబ్ధిదారులే. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల అగ్రవర్ణాలు కూడా లబ్ధి ఆ మోడీ గారి ఆశీర్వాదాలతోటి చేస్తారని చెప్పి మీకు మా భారతీయ జనతా పార్టీ తరఫున ఈ చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మనవి చేస్తూ, మరోసారి చేవెళ్ళ గెలిచిన తర్వాత వచ్చి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసేటువంటి అవకాశాన్ని కూడా మాకు ఇవ్వాలని చెప్పి
తూర్పుగోదావరి జిల్లా రంగంపేట శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రం 21వ వార్షికోత్సవంలో జిల్లా విద్యా విభాగ సమన్వయకర్త ఎల్ శ్రీనివాసరాజు మాట్లాడుతూ లక్ష గృహ నామ సంకీర్తన, 108 కోట్ల శ్రీ సత్యసాయి లిఖిత నామ మహాయజ్ఞం, జిల్లాలో రథయాత్ర, జులై నెలలో ప్రశాంతి యాత్ర వంటి కార్యక్రమాలు సత్యసాయి సేవా సంస్థ నిర్వహిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా సేవా సమితి కన్వీనర్ మల్లిరెడ్డి వీర్రాజు ఆధ్వర్యంలో తెల్లవారుజామున ఓంకారం సుప్రభాతం, నగర సంకీర్తన, ఉదయం సత్యసాయి పొదుకులకు చిత్రపటానికి సామూహిక సహస్రనామార్చన భజన నిర్వహించారు. ఓం శ్రీ సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబు వారి దివ్యాశిస్సులతో తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం రంగంపేట శ్రీ సత్యసాయి సమాజ సేవా కేంద్రం ఈరోజు 21వ వార్షికోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా తెల్లవారుజామున ఓంకారం సుప్రభాతం, నగర సంకీర్తన, అదేవిధంగా ఉదయం 8 గంటలకి శ్రీ సత్యసాయి దివ్య పాదుకులకి చిత్రపటానికి సహస్రనామార్చన కార్యక్రమంతో భజనతో ఈరోజు కార్యక్రమం పూర్తయింది. అదేవిధంగా భగవాన్ సత్యసాయిబాబు వారి శత జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని ఇంటింటా భజన చేయాలనేటువంటి ఉద్దేశంతో లక్ష గృహ నామ సంకీర్తన కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా 108 కోట్ల లిఖిత నామ కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ సంవత్సరం తూర్పుగోదావరి జిల్లా తరఫున జూలై 27-28 తారీఖుల్లో పుట్టపర్తిలో తూర్పుగోదావరి జిల్లా పట్టయాత్ర నిర్వహించబోతాను. దానికి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివెళ్ళి బాబావారి దివ్యశైలిలో స్వామివారిని దర్శనం చేసుకుని రావాలని కోరుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి భక్తులందరికీ కూడా భగవాన్ శ్రీ సత్యసాయిబాబు వారి దివ్యాశిస్సులు ఇంటా వెంట జంట ఉండాలని, అందరూ కూడా ఆరోగ్యంగా, ఆనందంగా, ఆధ్యాత్మికంగా దివ్యమైన దీర్ఘ జీవితాన్ని గడపాలని చెప్పి బాబావారిని కోరుకుంటూ జయ సాయిరాం. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం ముల్కలపల్లి గొల్లగూడెం వరకు ఉన్న లింకు రోడ్డు వెంటనే ప్రారంభించాలని ప్రభుత్వం పాలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గుత్తేదారుతో మాట్లాడారు. 3.8 కిలోమీటర్ల రోడ్డును పరిశీలించి పనులు ప్రారంభించాలని, రోడ్డు పనులు నాణ్యత చేపట్టాలని కోరారు. కార్మిక సంక్షేమం, గ్రామవార్డు, సచివాలయ, హెల్త్ సెక్రటరీల సమస్యను పరిష్కరించామని కోరుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో గ్రామవార్డు, సచివాలయ, హెల్త్ సెక్రటరీలు, వైద్య ఆరోగ్య శాఖ కార్యక్రమాలను, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకమైన పాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వార్డు, గ్రామ సచివాలయ, హెల్త్ సెక్రటరీలు విధి నిర్వహణలో అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు, తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉద్యోగులు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు, హెల్త్ సెక్రటరీల అసోసియేషన్ విజ్ఞప్తి చేశారు. హెల్త్ సెక్రటరీస్ చేస్తున్నటువంటి విధులలో చాలా మానసికమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. ప్రభుత్వం పక్క నుంచి యాప్ల రూపంగా, ఒకటి కాదు రెండు కాదు, సుమారు 125 యాప్లు ఒక ఏఎన్ఎంఐ అడ్రస్ చేయడం, ఒక ఏఎన్ఎంఐ మొత్తం ఆపరేట్ చేయాలి. కారణం ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే టార్గెట్స్ ఉన్నాయో ఆ టార్గెట్స్ అన్నీ కూడా ఏఎన్ఎంకే ఫిక్స్ చేసినటువంటి పరిస్థితి. గతంలో పలుమార్లు రాష్ట్ర స్థాయి అధికారులకు, అదే సందర్భంలో జిల్లా స్థాయి అధికారులకు కూడా ఎన్నోసార్లు వినతిపత్రాలు ఇచ్చాం. కానీ సమస్య అయితే సమస్యగా మిగిలిపోవడమే కాదు, యాప్లు మరింత రెట్టింపు అయ్యేటువంటి పరిస్థితి ఉంది. రెండవ ప్రధాన అంశం ఏంటంటే ఖచ్చితంగా ఎవరు అలాగే యూపీ సెషన్స్ చేసినప్పుడు వాళ్ళకి రావాల్సినటువంటి ఏదైతే టీఆర్ ఉన్నాయో డిఆర్ ఉన్నాయో ఇవన్నీ కూడా లేవు. స్కేల్స్కి చాలా దూరంగా ఉన్నారు. రెగ్యులర్ ఏఎన్ఎం ఈరోజు నెలకి 70,000 జీతం తీసుకుంటే హెల్త్ వాలంటీర్స్ అన్న వార్డు అలాగే విలేజ్ హెల్త్ సెక్రటరీస్ అందరినీ కూడా ఏఎన్ఎంస్గా వాళ్ళకి పదోన్నతులు ఇచ్చి జిఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళ స్టాఫ్ నర్సెస్గా వాళ్ళని ఉన్న ఖాళీల్లో భర్తీ చేసి 150 మంది ఎవరైతే ఉన్నారో మిగిలిపోయినటువంటి రెగ్యులర్ కాకుండా వాళ్ళందరినీ కూడా మళ్ళా సచివాలయంలో ఆ ఖాళీల్లోనే భర్తీ చేసి వారిని అవసరమైతే అర్హత మేరకు వాళ్ళందరినీ కూడా జిఎన్ఎం ట్రైనింగ్. మంత్రి సీతక్క ఆదివాసీ మ్యూజియంను సందర్శించి అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శాశ్వతంగా జాతర జరిగే విధంగా 100 ఎకరాల భూసేకరణ లక్ష్యంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. Thank you.
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు ప్రత్యేక బస్సు నడుపుతున్న ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లకు జాతర అయిపోయేంతవరకు ఉచిత భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం పట్ల టీపీసీసీ సభ్యుడు కేడం లింగమూర్తి హర్షం వ్యక్తం చేశారు. హుస్నాబాద్ నుండి మేడారం జాతరకు వెళ్తున్న భక్తుల సౌకర్యార్థం మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేకంగా 40 బస్సుల వరకు తెప్పించారని ఆయన తెలిపారు. అదేవిధంగా రానున్న రోజుల్లో హుస్నాబాద్ బస్సు డిపోను మరింత అభివృద్ధి చేయడానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. బస్సు డ్రైవర్లు, కండక్టర్లకు ఉచిత భోజన వ్యవస్థ కల్పించడానికి ముందుకు వచ్చిన హుస్నాబాద్ వర్తక వాణిజ్య దుకాణ సముదాయాల సంఘాలు యాజమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జాతర ఏదైతే ఉందో, సమ్మక్క జాతర, మహాకుంభ మేళతో సమానంగా మనం చెప్తా ఉంటాం. ఈ జాతర ఇవాళ రేపటి నుంచి మొదలుకుంటే 23 దాకా జరుగుతూ ఉంటుంది. అదృష్టం కొద్దీ ఈ నియోజకవర్గం, ఉస్మానాబాద్ నియోజకవర్గం సాధారణ సభ్యులు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన పొన్నం ప్రభాకరన్న, ఆయన రోడ్డు రవాణా మంత్రి అయ్యండు, బీసీ వెల్ఫేర్ మంత్రి అయ్యండు, స్వాతంత్రం వచ్చినాక మొట్టమొదటిసారి ఈ నియోజకవర్గం నుంచి సాధారణ సభ్యుడు మంత్రి అవడం అనేది ఒక సువర్ణ అవకాశం లాగా మనం చెప్పుకున్నాం. మా ఉస్మానాబాద్ల ప్రతి ఇట్లాంటి కార్యక్రమాలకు, అయ్యప్పలకు, శ్రీ ఆంజనేయ స్వామి పుట్టినరోజుకు ఇట్లాంటి కార్యక్రమాలకు ఇక చాలా సంతోషం అనే ఉద్దేశంతో వాళ్ళ చేతిలో గల వస్తువులు ఇచ్చారు, నగదుగా కూడా కొంత సాయం చేయడానికి కూడా ముందుకొచ్చారు. ఇవాళ మన డిపోకు వచ్చినటువంటి అతిథులు లాగా వచ్చిన బస్సు డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళను రోజుకు 2 పూటల 3 పూటల డిపో మేనేజర్ గారి ఆర్టీసీ నాయకులు వాళ్ళతో మాట్లాడి ఈ భోజనాలు ఏర్పాటు చేస్తే మన బస్సులు పెట్టేటట్టు కూడా మనం సహకారం చేసి మన ఆలోచనలతో మనం చేయాలని కోరుతూ ప్రత్యేకంగా పొన్నమన్న ఆయనే పెడతా, ఆయనకు ఇట్లా అన్నం పెట్టడం అనేది కొద్దిగా బాగా ఇష్టం. అన్నా నేనే పెడతా అంటే లేదు, మా అన్న దగ్గర రోజు మన సీట్లు వాళ్ళు వీళ్ళు కొద్దిగా ఇట్లాంటి కార్యక్రమాలు వాళ్ళే ముందుకొస్తారంటే ఆయన బాగా సంతోషపడ్డాడు. కాబట్టి మన వాళ్ళంతా కూడా మన ప్రాంతాన్ని, మన ఇంటికి వచ్చిన చుట్టానికి మనమే ప్రేమగా వాళ్ళకు ఆతిథ్యం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నడుస్తుంది. ఈ కార్యక్రమంలో నాకు మాట్లాడే అవకాశం ఇచ్చిన ఆర్టీసీ వాళ్ళకు, మేనేజర్ గారికి, ఇక్కడ ఉండేటువంటి వాణిజ్య వర్తక సంఘాల పెద్దలకు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. కరీంనగర్లోని వాల్మీకి విద్యాలయం మరియు నందిని కాన్వెంట్లో వీడ్కోలు సమావేశం ఘనంగా జరిగింది. 9వ తరగతి విద్యార్థులు, 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పార్టీ ఇచ్చారు. చైర్మన్ శేఖర్రావు మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారిన మాటేమో గాని, రాముని పాదస్పర్శతో రాయి అహల్యగా మారిన మాటేమో గాని, అతడి అద్భుత బోధనతో, అతడి అద్భుత బోధనతో రాళ్ళు కూడా రతనాలు అవుతాయి. అదే విచిత్రము, అదే విచిత్రము అతడు క్లాసులోకి ప్రవేశించిన ప్రతిసారి, అదే విచిత్రము అతడు క్లాసులోకి ప్రవేశించిన ప్రతిసారి అతని కుడి చేతికి 6000 అదనంగా మొలుస్తుంది. అది అక్షరాల జ్ఞానం కరీభవించిన తెల్లని శుద్ధముక్క. అతడు ఒక 40 నిమిషాల పాటు కూడా ఉండాలనేటువంటి లక్ష్యంతో ఆయన ఈ పాఠశాలను స్థాపించడం జరిగింది. ఈ స్థాపించిన తర్వాత ఇక తర్వాత కార్యక్రమంలో పేరెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నారు. విద్యారంగంలో ప్రభుత్వ రంగ పాఠశాలలు ఉన్నాయి, ప్రైవేట్లో ఉన్నాయి. ఈ ప్రైవేట్లో ఉండేటువంటి పాఠశాలలు 2 రకాలుగా మారిపోయాయి. బయట ఉండేటువంటి రంగులను, తర్వాత కొంచెం ఆకర్షణలను అన్నింటినీ జోడించి కమర్షియల్ అంటే వ్యాపారం చేసే స్కూల్స్. కానీ ఇట్లా కాకుండా మా ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి చదువు చెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నటువంటి స్కూల్స్ ఉన్నాయి కొన్ని. వీళ్ళు పెద్ద పెద్ద బడ్జెట్లు ఏం పెట్టరు, పేరెంట్స్ మీద బరువులు కూడా పెద్ద మోపరు. వాళ్ళకు ఉన్నంత లోపల మేడం కూడా మంచి సార్లు, తెలుగు టీచర్, తెలుగు టీచర్స్ ఇద్దరు. ఓకే, తెలుగు బుక్ రాసాను, మీ పుస్తకం బుక్ను రాసిన సారు నంది శ్రీనాథ్, గవర్నమెంట్ టీచర్, తెలుగు పండితుడు, కార్కానగడ్డలు చేస్తారు. చాలా కొన్ని లక్షల మందికి ఇప్పుడు రేపు సిరిసిల్లలో కూడా దాదాపు 2000 మంది స్టూడెంట్స్కు, అట్లా 1000 లక్షల మందికి ఎస్ఎస్సీ పిల్లలకు అవగాహన కల్పిస్తారు. నాట్ ఓన్లీ తెలుగు, అన్ని సబ్జెక్టుల పైన చాలా స్కిల్ రైటర్, ఈజ్ నాట్ ఆర్డినరీ పర్సన్. గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా
బెల్లంపల్లి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని సోమగూడెం సర్పంచ్ కోరికొప్పుల ప్రమీలాగౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బెల్లంపల్లి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీడీసీ చుంచు మల్లమ్మతో కలిసి ఆమె మాట్లాడారు. బెల్లంపల్లి మండలం ఆకనేపల్లి శివారు సోమగూడెం జాతీయ రహదారి ఆనుకొని ప్రభుత్వ భూమి ప్లాట్లుగా చేసి తన అంచోడు ముత్తయ్య భూమయ్యతో కలిసి లక్షలాది రూపాయలకు విక్రయిస్తున్నాడని ఆరోపించారు. గ్రామ పంచాయతీ నుంచి అట్టి స్థలానికి ఎటువంటి అనుమతులు లేవని, సదరు పంచాయతీ కార్యదర్శిపై కూడా బెదిరింపులకు పాల్పడుతున్నాడని మండిపడ్డారు. ఆక్రమిత భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న ఇల్లు లేని నిరుపేదలకు కేటాయించాలని కోరారు. మరి అసెంబ్లీ ల్యాండ్ 2 పైకి మరి 3 పైకి కూడా సింగరేణిలో పోయిన ల్యాండ్ను కూడా మరి పాత బెల్లం పెళ్లి నుంచి ఈ ముత్త బొమ్మయ్య కానీ కార్కూరు రామచంద్ర కానీ మరి ఈ గవర్నమెంట్ భూములన్నీ చుట్టూ గ్రామ పంచాయతీ చుట్టూ కబ్జాలు చేసి ప్లాట్లు పెట్టి మరి ఎవరి పడితే వాళ్లకు మరి అది ప్లాట్లు పెట్టి అమ్మడం జరుగుతుంది. మరి గత ప్రభుత్వం మీద మరి టీఆర్ఎస్ గవర్నమెంటు ప్లాట్లు పెట్టి కబ్జాలు చేస్తుందని చెప్పి ఆరోపణ చేసిండ్రు. మరి ఇప్పుడు కూడా ఈ 2 నెలలు అయితే లేదు, మరి ఈ గవర్నమెంట్ వచ్చి మరి అదే పని చేస్తుంది కదా, ఆ నాయకుడు ఎందుకు కబ్జా చేసి ప్లాట్లు పెట్టవలసి వచ్చింది? మరి అది సత్వరంగానే ఆపాలి, మరి అది అట్లనే గవర్నమెంట్ అండవారు కావాలని చెప్పి మా మనవి. మరి నేను సర్పంచ్ ప్రమిలగౌడ్, సోమగూడెం బి గ్రామ పంచాయత్, మరి కొరకొప్పుల ప్రమిలగౌడ్ నా పేరు. మరి నేను ఎన్నిసార్లు కూడా చెప్పినా నువ్వేంది అని చెప్పి, ఆమెకేంది కలిసేది, ఆమెకేంది చెప్పేది అని చెప్పి ఇట్లా మాట్లాడు రామచంద్ర ఒక సర్పంచ్ని పట్టుకొని మరి పాత పెద్ద పెళ్ళి. మేము పోయి అట్లా ప్లాట్లు గ్రామ పంచాయతీను ఆసరించకుండా మరి అట్లా ప్లాట్ పెట్టి ఎంచర్లు పెట్టి మరి అమ్ముడు ఎంతవరకు కరెక్టు మరి అది ప్రజలు చూస్తున్నారు. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలానికి చెందిన బుర్రవీణ కళాకారుడు దాసరి కొండప్పను కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. విషయాన్ని తెలుసుకున్న భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ అధినేత రాజ్ కుమార్ రెడ్డి దాసరి కొండప్పను శాల్వా పుష్పగుచ్చాలతో సత్కరించి 100,000 రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ మారుమూల గ్రామంలో నివసిస్తున్న దాసరి కొండప్పను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేయడం అభినందనీయమని అన్నారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని, భవిష్యత్తులో కూడా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. సందర్భంగా మా యొక్క గ్రామానికి వచ్చి వారిని మరి భీష్మ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ మేనేజర్ అయినటువంటి రాజ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు ఘనంగా సన్మానించి వారికి ఆర్థిక సహాయంగా 1,00,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మా యొక్క గ్రామం తరపున మా కుటుంబం తరపున ఎందుకంటే వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆయన చాలా బీదవాడు, ఎందుకంటే ఆయనకు ప్రధానమైన వృత్తి ఇది నడుస్తేనే కానీ ఆయనకు కడుపు నిండదు కాబట్టి మరి నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి వాళ్ళు పెద్ద మనసుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ తెలియజేసుకుంటూ ఇలాంటి కళాకారులు ఈ తెలంగాణ గడ్డ మీద పాలమూరు జిల్లా నుండి ఎంతోమంది కళాకారులు ఉన్నారు. ఎంతోమంది కళాకారులు ఈ గడ్డ నుండి తెలంగాణకు పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగా మన దాసరి కొండప్ప గారు ఒకరు. జానపద కళలను ప్రపంచానికి పరిచయం చేసినట్టు మరొకసారి కొండప్ప గారికి, భీష్మ ఇన్ఫ్రా డెవలపర్స్ MD రాజ్ కుమార్ రెడ్డి గారికి మా యొక్క కళాభివందనాలు తెలియజేసుకుంటాం. ధన్యవాదాలు. రాజ్ కుమార్ రెడ్డి గారు ఇక్కడ దామరగిద్ద గ్రామము ఇక్కడ వెళ్ళి వచ్చి దాసరి కొండప్ప బుర్రవీణ కొండప్పకు 1,00,000 రూపాయలు ఇక్కడ మాకు బహుమానం ఇచ్చిండు. తనకు భగవంతుడు బరకతి అని బా దాన్ని అందరికి ధన్యవాదాలైనా. సరే, మేడారం అంటేనే జనజాతర. అడుగు తీసి అడుగేయాలంటే భుజం భుజం తాకుతుంటుంది. ఇసుకేస్తేరాలన్నంత జనంతో కిక్కిరిసిపోతుంది. ఇక మాఘశుద్ధ పౌర్ణమి రోజున సారలమ్మను గద్దెలపైకి తీసుకురావడంతో మేడారం మహాజాతర ప్రారంభమవుతుంది. గోవిందరాజు కూడా సారలమ్మతో గద్దెలపై కొలువు తీరుతారు. సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పూజారులైన వడ్డెలు ప్రత్యేక పూజలు చేస్తారు. సారలమ్మ ప్రధాన పూజారి అయిన కాకసారయ్య వెదురు బుట్టులో అమ్మవారి ప్రతిరూపంగా భావించే పసుపు కుంకుమలను బన్నె రూపంలో తీసుకుని కాలినడకన మేడారానికి చేరుకుంటారు. అలా అమ్మవారిని తీసుకున్న క్రమంలో పూజని తాకడానికి భక్తులు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. గద్దెపై సారలమ్మవారిని నిలబెడతారు.
బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సంగారెడ్డి జిల్లా రాయకూడ మండలంలో పర్యటించి పలు పనులను ప్రారంభించిన మంత్రి దామోదర రాజు నరసింహ. కరీంనగర్ ఆదర్శ్ నగర్ అగ్ని ప్రమాద బాధితులను ఆదుకుంటామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. పుస్తక పఠనం ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్. రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ ను శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య. ఘనంగా జరిగిన ద్రాక్షారామ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ బిజీ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.